గీ ముచ్చట తెలిస్తే మన ఆపకారోళ్ళు ఎంత నవ్వుకుంటారో పో. గింత ఇక మంది తెలవనోళ్ళు, పైగం ఎట్లా కమాయించాలనో తెలివిలేనోళ్ళు ఆమ్దాని వచ్చేకాడ ఇడిచి పెట్టుకుంటారా? తాగేటోళ్లకు లేని బాధ సర్కార్ వాళ్ళకేంది? కొత్త పథకాలు పెట్టుకోరా? సర్కార్ నడుస్తానికి సమృద్ధా? గీట్లయితే సంసారం ముంగట పడ్డట్టే అని ఎంత గూలుగుతారో నోళ్ళ. వార్తంతా చూసినాక మీరు సుత వాజీవే అంటారేమో. మందురి ఎట్లా అనగానే మళ్ళా పెరగొచ్చు, వాళ్ళదేముంది ఎంతైనా పెంచుతారంటురులే, కాని పెంచలే తగ్గిచ్చిర్రు. మన తన కాదుల్లు పంజాబ్ లా 130 నుంచి 40 రూపాయలు తగ్గింది బ్రాండును బట్టి. జూలై 1 తారీఖుకి వెళ్ళి కొత్త రేట్ల కమ్మాలని ఆర్డర్ చేసింది సర్కారు. ఇప్పుడు ఏడాదికి 6,000 కోట్ల ఆమదాని వస్తుంటే రేట్లు దించినందుకు ఇంకో 3,500 కోట్లు ఎక్కువ వస్తుందట. అగో అదేంది, రేట్లు తగ్గుతే ఆమదాని తగ్గాలి కదా అంటురా వాజీవే. కనాడ బ్లాక్ దందా బగ్గ నడుస్తుందట. హీగేముంది, సర్కార్ కు రావాల్సిన పైకం దందాలు నడిపేటోళ్ళకు పోతుంది. అటు తాగేటోళ్ళకు నష్టం, ఇటు గవర్నమెంట్ కు లాసు. అగో గాంధీకే రేట్లు దించిండు కొత్త సీఎం. ఎటు గనక రేటు తగ్గింది కదా అని కోటర తాగేటోళ్ళు లాభ గుంజకుర్రి, మునుపు తాగేంతే తాగుర్రి, మిగిలిన పైసలతోటి ఇల్లు సంసారాలు సగబెట్టుకోర్రని మా సక్కటి సలహా ఇచ్చిండ్రు. అంతేకాదు, కొత్త మందు డిపోలకు పర్మిషన్ ఇచ్చేది లేదని రూల్ తెచ్చింది సీపుర్ పార్టీ సర్కారు. ముచ్చటి ఇంటుంటే మన కాడ ఎట్లుంటుందో వ్యాధికి వస్తుందిలే. తాగుడు తగ్గించే పేరు మీద రేట్లు పెంచి ఆమదాని పెంచుకుంటారు. మంద ఆమదాని మాకు ముఖ్యం కాదంటారు. కొత్త బార్లు కొత్త వైన్స్లు పెట్టేశారు. ఊరికి 4 బెల్ట్ షాపులు నడుస్తుంటే ఖాళీ కీసాలు ఆమదాని చూసుకుని మూరుస్తారు. ఏడాదికి 30,000 కోట్ల దందా నడుస్తున్నా ఇంకా కావాలని కొత్త కొత్త ఇగమతులు చేస్తే అటు అమ్మేటోళ్ళు ఇటు తాగేటోళ్ళు తగ్గేదేలే అని గుంజుడే గుంజుడు, గల్ల పెట్టే నింపుడే నింపుడు. అట్లుంటది మనతోని.